నాన్న అమ్మాయిలు చూస్తున్నాను బయటికి. పాసు కాలేదని ఇంట్లోంచి బయట గింటేశారా నాన్న? కన్న కొడుకన్న కనికరం లేదు, మెడపట్టుకుని బయట గింటేస్తావు నాన్న? మహా అయితే నా బీటెక్ ఎంత ఖర్చు పెట్టింటావు? ఓ 4-5 లక్షలు చిల్లర. ఇలాంటి చాలా చూసినా వెళ్ళు. ఈయనకి ఇట్లా కాదు. అరే చోటు ఇట్రారా. ఏ క్లాస్ రా? 5th క్లాస్. ఫీజ్ ఎంత? 5 లాక్స్. చూసావా నాన్న, 5వ క్లాస్ వాడికి 5 లక్షలు, మీరు నా బీటెక్ పెట్టింది 5 లక్షలు, ఏం తేడా? పోరా. ఈసారి పాస్ అయ్యి జాబ్ తెచ్చుకొని నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు నీ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేస్తా. ఒక నెంబర్ చెప్పు. ఎందుకురా, ఉన్న అకౌంట్లో డబ్బులన్నీ తీసుకొనిక కనిపెట్టేశాడే. మొన్న టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విన్ అయినట్టు ఈసారి భారీ మార్కులతో పాస్ అవుతా. ఏంద్రా మళ్ళీ లోపలికి వస్తున్నావు? గేట్ ఏడండి నాన్న. బయటికి వెళ్తే నీకు వాచ్మెన్ బతికే దిక్కు. ముస్లోడ్ సీరియస్గా తీసుకున్నాడే. ఏంట్రా మనకేది వర్కౌట్ అవ్వట్లేదు. వచ్చాడు నా బ్యాక్ లాక్ స్టార్. అరే బన్నే రారా. నువ్వేంట్రా రేషన్ షాప్ దగ్గర? మా నాన్న రేషన్ క్యాన్సిల్ చెప్పిద్దామని వచ్చిండ్రా. ఏంటి, మీ నాన్న రేషన్ క్యాన్సిల్ చెప్పడానికి వచ్చావా? దేనికిరా? నాకు మా నాన్న గొడవైందిరా, ఇంట్లో తరిమేశాడు. ఎందుకు గొడవైందిరా? పాస్ కాలేదు ఇంట్లో తరిమేస్తాడు ఆయన. మీ నాన్న తరిమేస్తాడు నిన్ను? మా నాన్న నన్ను ఎందుకు తరిమేస్తాడ్రా? తరిమేశాడుగా. మీ నాన్న ఇంట్లో తరిమేసినట్టు చెప్పకూడదా? ఓకే. అంటే మిమ్మల్ని కూడా పుచ్చుక్క. అయినా మన బతుకులు మారవారా? మనం జీవితంలో పాస్ అవ్వలేమా? ఈసారి కండలు కరిగిద్దాం, కష్టపడి చదువుదాం. నాకు అర్థమైందిరా మీ నాన్న నిన్ను ఎందుకు తరిమేశాడు. అయినా కండలు కరిగడం ఏంట్రా, నువ్వేమైనా రాళ్ళా కొడుతున్నావా? నాకు కూడా అర్థమైందిరా మీ నాన్న ఎందుకు తరిమేశాడు. నేను చెప్పిన పాయింట్ పట్టుకోవట్లే కానీ ఏదేదో మాట్లాడుతున్నావు. అయినా మనకు సబ్జెక్టులు పేర్లు కూడా తెలియవు. మనం ఎంత కష్టపడి చేసినా మనం పాస్ అవ్వలేంరా. మనకు వేరే దారి లేదు. దారుంది. ఎక్కడికి? తాగేసి దొర్లు వైన్స్కే కాదు, కంబైన్ స్టడీస్. కంబైన్ స్టడీస్. అయినా మనకు చెప్పించేవాళ్ళెవరున్నారా? అవునరా, మనం బెంచ్ లో కూర్చుంటేనే అందరు లేచి వెళ్ళిపోతారు. అయినా మనకెవరు చెప్పిస్తారా? ఒక్కడున్నాడు. ఎవడున్నాడు? దీక్షితులో చూడరా అమ్మయ్యా, బుక్కులు కట్టలేపించాం, లేకపోతే చదవబుద్ధి అవదు. ఒరే వాడా, వాడు పెద్ద జిడ్డు కదరా. వాడు జిడ్డైనా వాడి మనసు గుడ్డు. ఈ బూస్ట్ తాగి విరాట్ కోహ్లీ లాగా నైట్ అంతా బ్యాటింగ్ చేయొచ్చు. మొత్తం చదివేయాలి. ఎన్ని చాప్టర్స్ చదివారు? ఏంట్రా ఏం మాట్లాడరు? యూ బ్లేడీ బ్యాక్ బెంచర్స్, మీరెందుకు వచ్చారు? అదేం లేదురా, సబ్జెక్ట్ లో డౌట్లు ఉన్నాయి, క్లారిఫై చేసుకోవడానికి వచ్చాం. డౌటా? మీకా? అసలు చదివితేనే కదరా డౌట్ వచ్చేది. ఈరా కొడుకుతేంద్రా. నాన్న మాట్లాడదాంలే ఉండు. అదేరా, నీతో కలిసి కంబైన్ స్టడీస్ చేద్దామని. ఏంటి కంబైన్ స్టడీసా? మీతోనా? కంబైన్ గా సిగరెట్ తాగుతారు, మీతో ఏంట్రా కంబైన్ స్టడీస్? దీంతో ఇందిరా మాటలు పడింది, నా వల్ల కాదు, నేర్పోతా. ఇట్లా కాదులే కానీ మీకు విషయం చెప్తారండి. బ్లడీ లూజర్స్ మన దెబ్బకి వెళ్ళిపోయారు. మనం ఏం చేయాలంటే? నాకు అర్థమైంది, నువ్వు పానీపూరి బండి, నేను టీ స్టాలు, వీటి పంచర్ షాప్ పెట్టుకోవడానికి డబ్బులు ఎవరు ఇస్తారో ఆలోచించాలి, అంతే కదా? రే అది కాదురా. నేను చెప్పేది ఏంటంటే, ఈ జిడ్డు ముఖం గాడు మన క్లాస్ రూమ్ లో ఆ రంగనాయక్ వైపు కొట్ట కొట్ట చూపులు చూడడం నేను గమనించాను. వెంటనే వాణ్ణి ఫాలో చేయడం స్టార్ట్ చేశాడు.
ఒకరోజు వాడు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. వెంటనే వాడి ఫోన్ ఓపెన్ చేసి వాల్పేపర్ ఫోటో చూడగానే సీన్ నాకు అర్థమైంది. రండి. అది కదా నేను చెప్పాను. నాకు అర్థమైంది, నేను చూసుకుంటారా? మీరేంట్రా లూజర్స్ మళ్ళీ వచ్చారు? ఏం లేదురా, మేము రంగనాయక్ కలిసి ఈరోజు కంబైన్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నాం. చేసుకోండి. ఒరేయ్ ఒకసారి నేను చెప్పేదేంట్రా? రే ఒక నిమిషం ఆగరా నువ్వు. అంతేకాదురా, రేపు మేము రంగనాయక్ కలిసి సినిమాకి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళండి. చెప్పేదేంట్రా ఒకసారి బయటకు రా. ఒక నిమిషం ఆగరా సామి, మాకు తెలుసు కానీ. వీడేంటి ఏం చెప్పినా రియాక్ట్ అవ్వట్లేదు. రేపు సినిమా చూసిన తర్వాత నైట్ పబ్కి వెళ్ళి చిందులు కూడా వేద్దాం అనుకుంటున్నాం. పబ్బుకి వెళ్ళి గబ్బు గబ్బు అయిపోండిరా, గబ్బు నాయి వెళ్ళారా. రే అందుకే రా సీన్ మధ్యలో రావద్దని చెప్పింది, ఒకసారి బయటకు రా సీన్ కంప్లీట్ చేద్దాం. వీళ్ళేంటి వచ్చి వెళ్తున్నారు, బాగలేదు. సో నేను చెప్పేది ఏంటంటే, రే మెట్టిరిగిపోద్ది, మూసుకొని మ్యాటర్ ఏందో డైరెక్ట్ చెప్పు. రే బాబా, నేను చూసిన వాల్పేపర్ రంగనాయక్ ఫోటో కాదు. మరి ఆ పక్కన కూర్చున్న గౌతమ్ ఇది. వీడి ముఖానికి రంగనాయకే ఎక్కువ అనుకున్నానే. ఈసారి మీ ఇద్దరు కాదు, నేను మేనేజ్ చేస్తా. చూడ్డానికి కొత్త ఆర్టిస్ట్ లాగున్నావే, నువ్వు మేనేజ్ చేస్తావా? మా టైమింగ్ ని అందుకోగలుగుతావా? ఓరి వీడి కాన్ఫిడెన్స్ కాకులు ఎత్తుకెళ్ళా. ఓకే దీక్షిత్ బాయ్. అరే మనల్ గౌతమ్ ఈ కంబైన్ స్టడీస్ కి పిలిచింది కదా, వెళ్ళొద్దాంరా. గౌతమ్ మనల్లా ఎప్పుడు రా. పిలిచింది కదరా, మనం వెళ్దాం. హలీం. సలీం. అదే సలీం, యాక్చువల్లీ గౌతమిని కూడా ఇక్కడికే పిలిస్తే మనం అంతా కలిసి కంబైన్ స్టడీస్ చేసుకోవచ్చు కదా. నేను కూడా మీకు డౌట్స్ చెప్పిస్తాను. గౌతమి రావడానికి లేట్ అవుతాము, అంతలోకి మనం పాస్ మార్క్ లాగా చదువుకుందాం. నో 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 నో, గౌతమి వచ్చాక స్టార్ట్ చేద్దాం. వీళ్ళు ఈ యాంగిల్ కూడా ఉందా, చింపాంజీ కులుకున్నట్టే ఉందా? వెళ్ళాం. అర్జెంటుగా వెళ్ళి బాగా సెంటు కొట్టుకొని ముస్తాబ్ అయిపోవాలి. మేనేజ్ చేస్తానని చెప్పి బుక్ చేసావు కదరా, వాడు కాల్ పట్టుకొని బ్రతిమలాడే ఏదో ఒకటి చెప్పించేవాడేమో. ఇప్పుడు గౌతమ్ ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం రా? ఇక్కడ పట్టుకునేది అక్కడ పట్టుకుందాం. ఏం పట్టుకోవాలరా? కాళ్ళు. అదే కదా, నేను ఇంకా ఏదో అనుకున్నా. సరే పద పద, అమ్మాయిని తేవాలా. ఇవాళ మా పెళ్లి రోజు, పిలుద్దామని వచ్చిన. హాయ్ గౌతమ్. హాయ్. రండి కూర్చోండి. ఏంటి కదా మీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండా టిక్ టాక్లు చేస్తున్నావు? నేను అన్ని చదివేశానుగా, అందుకే టిక్ టాక్ చేసుకుంటున్నా. అది సరే, మీరేంటి ఇలా వచ్చారు? అంటే మాకు ఒక చిన్న హెల్ప్. డ్యూయట్ చేద్దామా, గ్రూప్ చేద్దామా? అదే టిక్ టాక్ లో హెల్ప్ కావాలన్నారుగా. అది తర్వాత చూద్దాంలే, గానీ ఇంతకి మ్యాటర్ ఏంటంటే మన దీక్షితులు లేడు. లేడా? ఏమయ్యాడు? మన దీక్షితులు ఉన్నాడు కదా. ఉన్నాడా? ఎక్కడ? మన క్లాస్ లో దీక్షితులు ఉన్నాడుగా. అదేంటి, దీక్షితులు ఇంకా ఇంటికి వెళ్లకుండా అలాగే క్లాస్ రూమ్ లోనే కూర్చున్నాడా? ఎందుకంట? టిక్ టాక్ వల్ల జనాలు పిచ్చోళ్ళు అవుతున్నారంటే ఏదో అనుకున్నా, ఇప్పుడు కల్లారా చూసి అర్థమవుతుంది. అది దీక్షితులు, మేమంతా కంబైన్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నాం, నువ్వు కూడా వస్తావేమో అని అడగడానికి వచ్చాం. వాడితోనా? వాడొక జిడ్డు మగవాడంటగా ఎవరికి ఒక డౌట్ కూడా చెప్పడంటగా కుళ్ళిపోతేదవా. వాడి వల్ల నేను ఎప్పుడు సెకండే, అందుకే నేను రాను. సరే వస్తాను, కానీ నాతో టిక్ టాక్ చేస్తేనే వస్తాను. సరే అడుక్కు తినే అబ్బాయి, ఎవరు చేస్తారు? ఏ సలీం, రా రా. యాక్చువల్లీ ఈ ప్రాబ్లం ఉంది కదా, ఇది నాకు బాగా తెలుసేనా? ఇదేంట్రా 100% లోన్ అవుతాము, నాకంటే ఘోరంగా డిస్టర్బ్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మన దీక్షితుల్లో
ఏంట్రా బాబు పనివాడు అసలు 550 అయిందా? వెళ్ళిపోదాం ఈరోజుకి. హే హాయ్ ధీరజ్ సార్, కొంచెం వర్క్ ఉందమ్మా. అమ్మో సార్, 6 అయింది కదా సార్. సో వాట్, ఇది ఏమన్నా స్కూలా కాలేజా? బెల్గొట్టడం ఇంటికి వెళ్ళిపోవడానికి నిన్న నుంచి ఏమన్నా వర్క్ చేసావా? ఇవ్వలేదు సార్. అడిగావా సార్? నిన్న. అదే నిన్న. ఈరోజు అడగలేదు సార్. చేస్తావా? చేస్తా సార్. చెయ్యి మరి.